హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్ జాబ్స్ ఎఫ్ఎం. నిరుద్యోగ యువతకు సబ్సిడీ రుణాలు ఇచ్చేందుకు బీసీల అభివృద్ధి శాఖ రంగం సిద్ధం చేసింది. ఈ వివరాల గురించి తెలుసుకోబోయే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. దీని ద్వారా మేము చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు పొందగలరు. స్వయం ఉపాధికి ఊతమిచ్చేందుకు యువతను ఎంటర్ప్రెన్యూర్స్గా ఎదిగేందుకు అవకాశం ఇస్తోంది. సబ్సిడీ రుణాల కోసం వేచి చూస్తున్న వారికి సువర్ణ అవకాశాన్ని కల్పిస్తోంది. బీసీ కార్పొరేషన్ ద్వారా అర్హులైన వారికి రుణాలు అందించేందుకు రంగం సిద్ధమైంది. బీసీ కార్పొరేషన్ రుణాల కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఎంబీకే మంజుల ఒక ప్రకటనలో తెలిపారు. 21 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్కులు, 2 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్నవారు రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆసక్తి కలవారు 4 ఏప్రిల్ లోపు www.tsobmms.cgg.gov.in అనే వెబ్సైట్లో సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. 2015-16 ఆర్థిక ప్రణాళికలో దరఖాస్తు చేసి రాయితీ పొందని అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి సర్కార్ పెద్దపీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రుణాలను మంజూరు చేస్తోంది. మునుపెన్నడూ లేనంతగా స్వయం ఉపాధి పథకాలపై కనీ విని ఎరుగని రీతిలో సబ్సిడీ ఇస్తుంది. నిబంధనలు సడలించి అర్హులైన నిరుద్యోగుల స్వయం ఉపాధికి బంగారు బాటలు వేస్తోంది. సంక్షేమ రుణాల జారీలో అక్రమాలకు తావు లేకుండా ప్రక్రియనంతా ఆన్లైన్లోనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంది. ఈ పథకం కింద లబ్ధిదారులు ఎంపిక ప్రక్రియ పూర్తి కాగా బ్యాంకుల నుంచి కాన్స్టెంట్లను తెప్పించి వీలైనంత త్వరగా రుణాలు ఇచ్చి లబ్ధిదారులు ఎంటర్ప్రెన్యూర్స్గా ఎదిగే అవకాశం ఇస్తున్నారు. ఇదివరకు పరిమితంగా ఉన్న కొన్నింటికి మాత్రమే పరిమితమైన సబ్సిడీని కొంతకాలంగా 80 పథకాలకు వర్తింపచేస్తున్నారు. ఈ ఏడాది సైతం 80 రకాల పథకాలకు కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సాయం చేయడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. వీటిపై పెద్ద ఎత్తున సబ్సిడీని ప్రభుత్వం మంజూరు చేస్తుంది. కేటగిరీ 1లో 100,000 రూపాయలకు 80% రాయితీ, కేటగిరీ 2లో 2 లక్షలకు 70% రాయితీ, కేటగిరీ 3లో 2 లక్షల నుంచి 12 లక్షల లోపు రుణానికి 60% రాయితీ సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. అలాగే 2015-16 వార్షిక సంవత్సరం నుంచి రుణ పరిమితిని గణనీయంగా పెంచారు. అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు 100,000 రూపాయల నుంచి గరిష్టంగా 12 లక్షల లోపు రుణాలు ఇవ్వనున్నారు. రుణం ఎంత తెచ్చుకున్నా గరిష్టంగా 5 లక్షల వరకు సబ్సిడీని మంజూరు చేస్తున్నారు. 33% మహిళల కోటాను అమలు చేస్తూ ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో నిరుద్యోగ యువత స్వయం ఉపాధి పొందడమే కాకుండా ఎంటర్ప్రెన్యూర్స్గా ఎదిగేందుకు సాయం అందిస్తున్నారు. దీనికి కావాల్సినవి మీసేవ ద్వారా జారీ అయిన కుల ధృవీకరణ పత్రం, తహసీల్దారు జారీ చేసిన ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డ్, పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం, విద్యార్హత ధృవీకరణ పత్రాలు, అభ్యర్థి ఫోటో. వీటి ద్వారా వెబ్సైట్లో సంప్రదించి దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాల కోసం అఫీషియల్ వెబ్సైట్ చూడండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.